తమిళనాడుకు ఇసుక విచ్చలవిడిగా తరలిస్తున్నారని ఇందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని టీడీపీ నాయకులు ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తమిళనాడు సరిహద్దు అత్తమంజరిపేటలో భారీ ఎత్తున ఇసుకను పట్టుకున్నారని, అది ఆంధ్ర నుంచి తరలించిన ఇసుకగా అక్కడ పోలీసులు తేల్చారన్నారు. దీనిపై అక్కడ దినపత్రికల్లోనూ కథనాలు ప్రచారమయ్యాయి. ఈ ఇసుక మన ప్రాంతం నుంచి తరలించిందే అని మేళపట్టు ఏడుగట్టు మీదుగానే తమిళనాడుకు తరలిపోతుందన్నారు. వీటిలో అధికార పార్టీ నాయకులు కౌన్సిలర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. ఒక లోడుకు అనుమతి తీసుకుని ఆ బిల్లుతో 10 ట్రిప్పుల దాకా తోలుకుంటున్నారన్నారు. తమిళనాడు పోలీసులు ఇసుకను పట్టేయడంలో ఈ విషయం ఆధారపూర్వకంగా బట్టబయలైందన్నారు. మన సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఉన్నా ఇసుక తరలిపోతుండడం పోలీసుల వ్యవహార శైలిపై అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇకనైనా పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించి ఇసుక తరలింపుకు కట్టడి వేయాలన్నారు. లేకుంటే రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేస్తామన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు, మాజీ ఆలయ చైర్మన్ కృష్ణారెడ్డి శేఖర్, ఆర్ముగం ఆకుల అశోక్, యుగంధర్ డేవిడ్, మహేంద్రబాబు, రక్కుం బాలాజీ, అలీముత్తు, రమేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల క్రితమే ఒక అర్జీ ఇచ్చినాడు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి. అదే కాపీని కలెక్టర్కి కూడా పంపించడం జరిగింది. ఏమరా అంటే, రోడ్డు ఇరువైపుల అటుపక్క బ్రిడ్జి కీలపట్టు నగరి బ్రిడ్జి, ఇటుపక్క రోడ్డు, ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రోడ్డు బ్రిడ్జి కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. ఏమరా కారణం అంటే, ఇక్కడ పక్కన ఇసుకలంతా కూడా పక్కనే రోడ్డు పక్కనే ఎత్తేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆ రోడ్డు చిన్న మినీ బ్రిడ్జ్, అది కూలిపోయే ప్రమాదం ఉంటుంది, లేకపోతే వర్షం వస్తే కొట్టుకుపడుస్తుంది, కాపాడండి అని చెప్పేసి అర్జీ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ 2 సంవత్సరాలుగా ఎవ్వరు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా, ఇంతకు మునుపు 2015లో పడిన వర్షానికన్నా ఇప్పుడు నగరంలో ఎక్కువగా పడలేదు, తక్కువే, దాన్ని పోలిస్తే తక్కువే. అప్పటికే అప్పుడు అట్నే ఉండింది, ఇప్పుడు కొట్టుకోబోతుంది. ఎలా అంటే, రోడ్డుకు అవతల మొత్తం కూడా ఇసుక దొంగతనం చేసి, ముఖ్యంగా నీరు ఇప్పుడు ఇక్కడ కొట్టుకోపోయింది, పక్కన ఉండే బ్రిడ్జ్ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది, ఆ పక్క రోడ్డు దిగిపోతూ ఉంది. ఏమి కారణం అంటే, మొత్తం ఇసుక దొంగతనం చేస్తూ ఉన్నారు. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉంది చూడండి. తమిళనాడులో ఇటువంటి 7 గట్ల పక్క మేళపట్టు 7 గట్ల పక్కన పోతే అత్తిమంజరిపేట అనే ఒక ఊరు ఉంది, తమిళనాడు బార్డర్ నగరికి అక్కడికి ఒక 8-9 కిలోమీటర్లు ఉంది. అక్కడ తీసుకోబోయి ఆంధ్ర ఇసుకని అరంలో వేసి ఉండాలి. ఆంధ్ర ఇసుకని తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి పోలీసులు, మన పోలీసులు కాదండి, తమిళనాడు పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి సీజ్ చేసినారు. ఇక్కడ మన వాళ్ళు చెక్ పోస్ట్లో ఉంది, పోలీసులో ఉన్నారు, ఎక్స్ట్రా పోలీసులు బలగాలు ఉంది, అన్నీ ఉన్నా కూడా ఇక్కడ రాజకీయం చేస్తూ ఉన్నట్టు స్థానిక రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు, ముఖ్యంగా వీళ్ళ అండదండతో ఈ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే, తమిళనాడులో ఆల్రెడీ దీంట్లో రాసి ఉన్నారు క్లియర్గా, భూగర్భ జలం వచ్చి ఎండిపోతూ ఉంది తమిళనాడులో, అందువల్ల ఇసుక అంతా కూడా బ్యాన్ చేస్తారండి. అక్కడ తమిళనాడు వాళ్ళు బ్యాన్ చేస్తారు. అక్కడ ఇసుక పోయేదానికి ఎర్రమట్టి కానీ, ఇసుక కానీ, మెటల్ కానీ ఏది కూడా పోదు, అక్కడ ఎత్తేదానికి అవకాశమే లేదు. ఇప్పుడు దగ్గర ఉన్నటువంటి తమిళనాడు ఆంధ్ర బార్డర్ నుంచి మొత్తం కూడా మన వనరులంతా కూడా దోచి పెడుతున్నారు. దీనికి అడ్డాగా మారిపోయింది నగరి. అదే నగరి నుంచి పక్కన అత్తిమంజరిపేట అయితేనేమి, పల్లిపెట్టేనంతేమి, పొదటూరుపేట అయితేనేమి, అన్ని ప్రాంతాల్లో ఇక్కడ నుంచి తీసుకుపోయి టిప్పర్లో ఎత్తుకోబోయి ఆడ డమ్ చేసేసి అక్కడి నుంచి తరలిస్తూ ఉంది. తమిళనాడు వ్యాప్తంగా ఇక్కడి నుంచి పోతూ ఉంది. ఒకప్పుడు ఏమీ లేకుండానే ముద్దుకృష్ణ నాయుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్ణాటకకి దోచిపెట్టారు, దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు, ఎక్కడ పట్టుబడలేదు. ఇప్పుడు వద్దాం, తమిళ పేపర్ మేము కాదు, మేము ఏ పేపర్కి డబ్బు ఇచ్చి రాయించలేదు, ఇది కూడా మేము మన పేపర్ కాదు, ఇది తమిళనాడు పేపర్, ఇది తమిళనాడు పేపర్లో అక్కడ పట్టుబట్టి అక్కడ ఇచ్చేసి ఉండాలి, ఇది వాస్తవం కాదా,
ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ముఖ్యంగా కౌన్సిలర్లు ఇక్కడ ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది టిప్పర్లు తోల్తారనేసి కరకంటాపురం ఇక్కడ తెరణికాడ అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టడం జరిగింది అయినా కూడా ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు తమిళనాడు వాళ్ళు పట్టేంత వరకు మనం వాళ్ళు ఏం చేస్తా ఉండారు అనేసి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ భూగర్భ జలాలు ఎండిపోతాయి ఇప్పుడే మన నగరంలో 300 అడుగులు పోతే తప్ప మనకి నీళ్ళు లేదు అంతకు మునుపు మనకి 40 అడుగులు 50 అడుగులు 80 అడుగుల్లోనే మనకి నీళ్ళు దొరికేది ఇప్పుడు ఏట్లో ఇసుక లేని కారణంగా దోపిడి విచ్చలవిడిగా దోపిడి చేసేస్తున్నారు చేసేసిన దానివల్ల ఏమైంది భూగర్భ జలాలు ఎండిపోయింది ఇప్పుడు 300 రేపు 800 అడుగు పోయింది అలా ఉండేటప్పుడు మనకి రేపు మనకి వ్యాపారం సేద్యం చేసుకునే దానికి కూడా మనకి నీళ్ళు ఇంకా అయినా మేల్కొండి ఇక్కడ ఆంధ్ర ప్రజలు కాపాడాలంటే మీరు ఇక్కడ ఉండే అధికారులు మేము వినపం చేసుకుంటున్నాము ఇక్కడ ఉండే పోలీసుల వ్యవస్థనైతేమి మైనింగ్ వాళ్ళు అయితేనేమి వీళ్ళంతా కూడా దీని మీద దృష్టి పెట్టి మీరు దయచేసి ఈ మన ఆంధ్ర వారిని పక్క రాష్ట్రాలైన తమిళనాడుకి తరలి